హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీస్ టేస్టీ ఫుడ్ అందరికీ హ్యాపీ దీపావళి ఈరోజు నేను మీకు పొటాటో రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తే ఇలా పొటాటో రింగ్స్ని ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి జస్ట్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతాయి వీటి ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి టూ బాయిల్డ్ పొటాటోస్ని తీసుకొని స్మాష్ చేసి పెట్టుకోండి ఇందులోకి వన్ ఫోర్త్ కప్ బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను అలానే వన్ ఫోర్త్ కప్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి హాఫ్ కప్ సూజీని యాడ్ చేస్తున్నాను అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి పొటాటోస్ అనేవి ఆల్రెడీ కొంచెం వెట్గానే ఉంటాయి కాబట్టి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి అలానే హాఫ్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకోండి అలానే కారంని యాడ్ చేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను కారం ఎక్కువ తినేవారైతే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోండి వీటినన్నిటినీ ఒక చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి దీన్ని డో లాగా ప్రిపేర్ చేయడానికి వాటర్ అనేది అవసరం లేదు పొటాటోలో ఆల్రెడీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అవసరం లేదు ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వీటిని రింగ్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం చూడండి వీటిని ఇలా సన్నగా కొంచెం పొడవుగా చేసుకొని ఇలా రౌండ్గా చుట్టేస్తే రోల్ లాగా ప్రిపేర్ అయిపోతుంది మిగతా వాటిని కూడా సేమ్ ఇలానే చేసుకుందాం ఇలా మీకు రింగ్స్ అనేవి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోండి మిగతా వాటిని కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనిద్దాం ఆయిల్ బాగా హీట్ అయ్యాకే ఈ రింగ్స్ని డ్రాప్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వకనే డ్రాప్ చేసుకుంటే మనం చేసే రింగ్స్ అనేవి చాలా మెత్తగా వస్తాయి అంత టేస్ట్ అనేది కూడా ఉండదు సో కొంచెం ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోండి ఇలా వీటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రింగ్స్ దాకా పడతాయి మీ పాన్ సైజ్ని పట్టి వీటిని యాడ్ చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోండి మీరు హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి లోపల పిండి సరిగ్గా ఉడకదు సో వీటిని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫస్ట్లో వీటిని యాడ్ చేసినప్పుడు చాలా బబుల్స్ ఫామ్ అవుతాయి అవి కొంచెం బాయిల్ అవ్వంగా ఆ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి చూడండి బబుల్స్ తగ్గడం స్టార్ట్ అయింది అంటే ఇవి కొంచెం బాయిల్ అయినట్టు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం సో ఇలా ఫ్రై అయిన వాటిని టిష్యూలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది సేమ్ మిగతా వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాం మీరు నెక్స్ట్ టైం ఈ రింగ్స్ని ఆయిల్లోకి డ్రాప్ చేస్తున్నప్పుడు ఆయిల్ని మరీ హీట్ చేసుకొనే డ్రాప్ చేసుకోండి లేదంటే ఆయిల్ సరిగ్గా హీట్ ఉండదు అవి సరిగ్గా బాయిల్ అవ్వవు సో వీటినన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి వీటిని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి లేదా మీరు సాస్ లేకుండా కూడా డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇవి ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ హనీష్ టేస్టీ ఫుడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి